అరకులోయ నియోజకవర్గ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు విడుదల రజని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులకి పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిసి గిరిజన ప్రాంతంలోని ఆసుపత్రుల్లో పూర్తి స్థాయి వైద్య నిపుణులు పరికరాలు సదుపాయాలు కల్పించాలని మెమరాండం అందజేశారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్పర్సన్ పాచిపెంట శాంతకుమారి గిరిజన ప్రాంతం ఆసుపత్రుల్లో వైద్య నిపుణులు వైద్య పరికరాలు సమస్య కానీ ఎటువంటి సమస్యలు కానీ స్థానిక ఎమ్మెల్యే వైసీపీ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు దృష్టికి పెట్టడం లేదని గిరిజన సమస్యలు పట్టించుకోకపోవడంతో ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్పర్సన్ మరియు అరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాచిపెంట శాంతకుమారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు అరకు పర్యటనకు వచ్చిన సందర్భంగా ఈ మెమరాండాన్ని అందజేశారు. ఆదివాసీ కాంగ్రెస్ చైర్పర్సన్ శ్రీమతి పాచిపెంట శాంతకుమారి ఇవేళ గిరిజన ఏజెన్సీ ప్రాంతం అరకువేలి నియోజకవర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజని గారికి ఇవేళ హెల్త్ విషయం మీద వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో పూర్తిస్థాయి సిబ్బంది పూర్తిస్థాయి పరికరాలు లేకపోవడం వల్ల గిరిజన ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక ఆలు ఆరోగ్య నిమిత్తము ఇవేళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు పూర్తిగా చొరవ తీసుకొని మా యొక్క గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో వైద్య నిపుణులను తక్షణమే ఏర్పాటు చేయాలని పూర్తిస్థాయి సిబ్బందిని ఏర్పాటు చేయాలని మందుల కొరతలను లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఎక్స్గ్రేసి అలాగే ఫిజియోథెరపీ అలాగే మనకు గైనిక్ స్పెషలిస్టు అందరికి కూడా ఏర్పాటు చేయాలి. అలాగే మన యొక్క గిరిజన ఏజెన్సీ ప్రాంతం నుండి అంటే అరకు వ్యాలీ నుండి పాడేరులో వైజాగ్లో తీసుకెళ్లాలంటే విశాఖపట్నం కేజీహెచ్లో సుమారుగా 120 కిలోమీటర్లు పాడేరులో పిహెచ్లో పంపించాలంటే 70 కిలోమీటర్ వరకు వర్తిస్తుంది. కనుక వారికి మార్గ మధ్యంలో ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి చాలామంది ఆరోగ్య పరిస్థితి పూర్తిగా బాలేపోవడం వల్ల మరణించడం జరుగుతుంది. కనుక ఈ ఇలాంటి పరిస్థితులు రాకుండా ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో అరుగువెల్లలో పూర్తి స్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వాలంటీర్లను కూడా పూర్తి స్థాయిలో నియమించాలా. మరి ఇదివరలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఏ గ్రేడ్ ఉన్నది, ఇప్పుడేమో ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఏమో డి గ్రేడ్కి తీసుకురావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. కనుక తక్షణమే ఈ యొక్క డి గ్రేడ్ నుండి ఏ గ్రేడ్కి తరలించాలి. అలాగే పూర్తి స్థాయి